ఊళ్ళో వాళ్ళ డబ్బులు, ఆ డబ్బుల్ని అస్సలు ముట్టుకోనివ్వదు. అయితే ఇప్పుడు ఆయన్నే వెళ్ళి డబ్బులు అడుగు, ఆలోచించకరాదా? రాధా, ఆటో చేదాటిపోయిందనుకో, మీ అమ్మ ఎలాగో నిన్ను పోషిస్తుంది, కానీ తన మనసు ఇంకా బాధపడుతుంది. మీ అమ్మకి భారంగా మీ నాన్నొక్కడు సరిపోడా? ఇప్పుడు నువ్వు కూడా ఉంటావా? ఆలోచించుకోరాదా? మనకు వేరే దారి లేదా? లేదు రాధా, నువ్వు వెంటనే దర్శన్ సార్కి ఫోన్ చేయి. చిచ్చి, లేదు లేదు, ఫోన్ చేసి డబ్బులు అడిగితే బాగుండదు. తను ఎక్కడున్నా ఒకసారి వెళ్ళి కలుద్దాం. ఆయన ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా? ఆ, బాగా తెలుసు. ఒకసారి తనను ఆటోలో డ్రాప్ చేశా. అయితే వెంటనే బయలుదేరు. ఆయనకు నీ పరిస్థితి చెప్పి కొంచెం కొంచెం డబ్బు తిరిగిస్తానని చెప్పు. అవకాశం ఉంటే చీటీ పాడి మొత్తం ఇచ్చేస్తానని చెప్పు. ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేసుకోవే, ఆలోచించకు. లేకపోతే నీ బతుకు బజార్న పడిపోతుందే. అలాగేనే, నేను వెళ్ళి అడుగుతా. నూరా రా, కలుస్తాలే, నేను వెళ్తా. పక్క దంచేస్తుంటే సమోసాలు అంట, సమోసాలు. అమ్మ ఖచ్చితంగా తినడానికి ఏదో ఒకటి పెట్టేసే వెళ్ళి ఉంటుంది. ఏంటి బాబు, బాగా ఆకలేస్తుందా? మా అమ్మ అంటే ఎలా చేసింది? ఎప్పుడు ఇంట్లో ఒక మనిషి తినే అంత అన్నం ఉంటే ఆకలితో వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా తింటారని చెప్పేది. ఈరోజు మొత్తం ఊడ్చి కడిగేసి వెళ్ళిపోయినట్టుంది. అది తను ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు తను ఊరెళ్ళింది కదా, అందుకే పాత్రలన్నీ కడిగి పెట్టేసి వెళ్లారు. మొగుడ్స్, అందులో కొంచెం ఉండేది ఇప్పుడే తిని అక్కడ పెట్టాను. మొత్తం నువ్వే తినేసావా? చిరు తిండి తినే నీ ఒళ్ళంతా పెంచుకున్నావా? సరే, ఆకలిస్తే చెప్పు, నేను టీచర్స్ పెడతాను. ఎలాగో నేను వండుకుంటున్నాను కాబట్టి నీకు కూడా కలిపి వండేస్తాను. ఎవరు? నేను. నువ్వు చేసిన వంట నేను తినాలా? ఓ, పెద్ద పులికి ఆకలిస్తే పచ్చిమిరపకాయ కూడా తినేస్తుందట. అది నువ్వు పేపర్లో చూసిన పులి అయి ఉంటుంది. ఇది రియల్ పులి, మాంసం తప్ప ఇంకేది ముట్టుకోదు తెలుసా. 10 రోజులైనా నీ చేత్తో వండింది ఒక్క ముద్ద కూడా నేను తినను. ఓకే, యువర్ స్టమక్ యువర్ విష్, హూ ఆమ్ ఐ టు టాక్. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఉన్న కాయగూరలతో ఏం చేయాలో నేను ప్లాన్ చేసుకోవాలి. ఇంకా బయలుదేరు. ఇంగ్లీషా? ఏయ్, దున్నపోతా దున్నపోతా. తినే వస్తువులు ఎవరైనా కాలుతో తంతారా? కడుపు బాగా కాలుతుందా? ఇంకొక 20 మినిట్స్ వంట రెడీ అయిపోతుంది. అదంతా ఏం అక్కర్లేదు, అవసరం కూడా లేదు. ఓహో, ఇంకొక 10 నిమిషాలే వంట రెడీ అయిపోతుంది. ఏం అక్కర్లేదు, నా వంట నేనే వండుకుంటా. ఓహో, అంత టాలెంట్ ఉందా? చేసుకో చేసుకో, ఈ లోపు నా వంట కూడా అయిపోతుంది. అంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇలా చూడు, నువ్వు అటువైపు వండుకో, నేను ఇటువైపు వండుకుంటాను. ఇలా చూడు, పక్కనే వచ్చి నుంచి చేయి తగిలింది కాలు తగిలింది అంటే మాత్రం నేను ఊరుకోను. అలాంటివి ఏం జరగదు, కానీ నేను చూసుకుంటా, నువ్వు నీ పని చూసుకో చాలు. ఏంటి ఇందులో బియ్యమే లేవు? బాగా చూడు, అందులో హాఫ్ గ్లాస్ పైన బియ్యం ఉంది.
నీకు ఒక పూటకి కరెక్ట్ గా సరిపోతుంది. ఏంటిది, నేను అలా తుడిచిపెట్టి తీయాలా? వేరే దారి, నీకు ఆకలి అన్నావు కదా, తీసుకో. ఏ ఆగాగాగాగు, బియ్యం డబ్బా ఖాళీగా ఉంచితే ఇంటి లక్ష్మి బయటకెళ్ళిపోతుందని అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అందుకే అంతా తుడిచేది.